మార్నింగ్ గైస్. డే టూ ఇన్ మలేషియా. టైం వచ్చేసేసి 9:00 అవుతుందండి. ఈరోజు మనము మార్నింగ్ బట్టు కేవ్స్ వెళ్తాం అనమాట. ఇప్పుడు ఒకటి బిన్ దానిలో రూమ్ తీసుకున్నప్పటి మటుకి మనం ఒక 100 రింగిట్స్ మనము అడ్వాన్స్ కింద ఇవ్వాలండి వాళ్ళకి డిపాజిట్. మళ్ళీ రిఫండ్ ఇచ్చేస్తారు. నాకు ఇప్పుడు రిఫండ్ ఇచ్చేసారు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాబ్ స్టాక్ ట్రావెల్. డే టూ ఇన్ మలేషియా అండి. ఇప్పుడు మనము బట్టు కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. మోనోరైల్ తీసుకొని మోనోరైల్ నుంచి కేఎల్ సెంటర్కి వెళ్ళి కేఎల్ సెంటర్ నుంచి బట్టు కేవ్స్కి మనకి డైరెక్ట్గా ట్రైన్ ఉంటుంది. సో లెట్స్ గో. ఇదంతా బుకిట్ బింత అనేది మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. రాత్రి అయితే రచ్చ రచ్చ ఇక్కడ మామూలుగా లేదు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. బుకిట్ బింతాన్ స్టేషన్ అండి ఇది, మోనో రైల్ స్టేషన్. ఇలా మిషన్స్ ఉంటాయండి, టికెట్ ఇక్కడ మిషన్ నుంచి తీసుకోవటమే. గ్రీన్ కలర్ ఉంటుంది మోనో రైలు. సో వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. దాని ఇక్కడ కేఎల్స్ అండి. ఇక్కడ హౌ మెనీ పీపుల్స్, చైల్డ్ అయినా అడల్ట్ అయినా ఒకే రేపు. సో మేము ముందు ఉన్నాం కాబట్టి 750 ఉంది క్యాష్ అని పెడతాము. ఇప్పుడు ఇక్కడ క్యాష్ తీసుకొని మోనోరైల్లో దిగిన తర్వాత మనము కేఎల్ సెంటర్లో. ఇప్పుడు మనము బట్టు కేఎల్కి వెళ్ళాలంటే కేఎల్ సెంటర్ లోపలికి వెళ్ళాలండి. అక్కడ మనకి టికెట్స్ దొరుకుతాయి. బస్సెస్ కోసం అయితే ఈ కింద ర్యాంప్ దిగిపోయి ఎస్కలేటర్ దిగిపోయి ఆ ముందుకు వెళ్తే అక్కడ పక్కన ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఉంది కదా కేఎల్ సెంటర్ నుంచి ఇటు మోనోరైల్ వచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది. బస్సెస్కి వెళ్ళాలంటే ఎక్కడికి, మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ దిగిన నుంచి మోనో రైల్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఇటు వస్తే ఇక్కడికి మనకి కేఎల్ సెంటర్కి వెళ్ళడానికి ట్రైన్స్ దొరుకుతాయి. కేఎల్ సెంటర్లో మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ట్రైన్స్ ఎక్కడికి జరుగుతాయి. ఈ కేఎల్ సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్ అగ్గిపోయిందండి, మామూలుగా లేదు. చాలా బాగుంది, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, షాపింగ్.
బట్టు కేవ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. కేటీఎం కమ్యూటర్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి టికెట్స్ చెక్ చేద్దాం పదండి. సో బట్టు కేవ్స్కి వెళ్ళాలంటే కేఎల్ సెంటర్ నుంచి అప్ అండ్ డౌన్ వచ్చేసి 5.2 రింగిట్స్, 20 రింగిట్స్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళిపోతాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 లోపలికి వచ్చిన తర్వాత, ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చిన తర్వాత కేఎల్ సెంటర్ నుంచి బట్టు కేస్ ది ట్రైన్ స్టేషన్. బట్టు కేస్ ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇది బాటుకే స్టేషన్ అండి. దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఉంది. బాటుకే స్కూల్ అండి ఇది, తెలుసు. సో గాయ్స్ బాటుకే ఎంట్రన్స్ అయితే ఇది. టైమింగ్ ఉందండి, మార్నింగ్ 5:45 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9 PM వరకు ఉంటుందంట. లోపలికి వెళ్దాం. బాటు కేవ్స్ మలేషియాలోని సెలంగర్లో గోంబ్యాక్ సున్నపురాయి గృహల శ్రేణిలో కూడిన మొగోట్. ఇది రాజధాని నగరం కౌలాలంపూర్కు ఉత్తరాన 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గృహ సముదాయాలలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందింది హిందూ దేవుడు మురుగన్కు అంకితం చేయబడిన దేవాలయం. ఇది మలేషియాలోని తమిళ పండుగ తైపూసం యొక్క కేంద్ర బిందువు. ఈ కాంప్లెక్స్లో 43 మీటర్ల ఎత్తైన మురుగన్ విగ్రహం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మురుగన్ విగ్రహాల్లో ఒకటి. ఈ మురుగన్ విగ్రహం తమిళ మలేషియన్లు 2.5 మిలియన్ల రింగిట్స్తో నిర్మించారు. ఈ విగ్రహానికి భారతదేశం చెందిన కళాకారులు 350 టన్నుల ఉక్కురు మరియు 1,550 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఉపయోగించారు. గాయస్ మనం జేమ్స్ బాండ్ ఐలాండ్ లో కలిసిన మేడం ఉన్నారు ఇక్కడ. కోలాలంపూర్ లో కూడా బాటుకేస్ దగ్గర దొరికారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎన్ని రోజులు ట్రిప్ మీది? ఫైవ్ డేస్. ఓకే, మీరు అండి డైరెక్ట్ గా ఇండియా. మీ కిడ్స్ ఎక్కడ? ఓకే ఓకే, సరే అండి. ఓకే ఓకే. హాయ్. సో పైన కేవ్ ఉందండి, దీనికి వచ్చేసి స్టెప్స్ 272 స్టెప్స్ ఉన్నాయి. మొత్తం లోపలంతా కేవే అనమాట. ఇప్పుడు మేము మళ్ళీ జెంటింగ్ ఐలాండ్లోకి వెళ్ళాలి, అందుకనే పైదాకా వెళ్ళట్లేదు. లోపల జస్ట్ కేవే ఉంటాయి, 2-3 ఉంటాయి మొత్తం. దీని నిర్మాణానికి 3 సంవత్సరాలు పట్టింది మరియు జనవరి 2006లో తైపూసం పండుగ సందర్భంగా ఆవిష్కరించారు. 2014లో శ్రీధర్ తనకు చెందిన పార్సిల్ ల్యాండ్లో ఆలయం మరియు విగ్రహాన్ని నిర్మించాలని అనుకున్నాడు. నిర్మాణాన్ని ప్రారంభించేందుకు దాదాపు 2 ఏళ్లు పట్టింది. అతను 2006లో మలేషియాలోని మురుగన్ విగ్రహాన్ని నిర్మించిన శిల్పి తిరువారూర్ త్యాగరాజంతో జత కట్టారు. బ్రో హౌ మచ్? 360 డిగ్రీస్ 1% 10 రింగిట్స్ అంట, అంటే 170 రూపీస్. బాటు కేసులో బ్రేక్ఫాస్ట్ కోసం అమృత దగ్గర ఇడ్లీ తిందాం వచ్చామండి. అమృత రెస్టారెంట్లోని మీల్స్ ఆర్డర్ చేసామండి, 12 రింగిట్స్ అంట. సో మనడుగు ఫ్రై ఒకటి ఇచ్చాడు, ఒకసారి
సిక్కులు ఒకటి మిర్చి పాపడు సాంబార్. సో గైస్ బాటు కేస్ నుంచి జెంటింగ్ ఐలాండ్కి వెళ్ళిపోతాం పదండి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి స్టేషన్ నుంచి మనము మళ్ళీ కేఎల్ సెంటర్కి వెళ్ళాల్సిందే. కేఎల్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి జెంటింగ్ ఐలాండ్ చరో నడుచుకో. సో గైస్ ఇప్పుడు మనం కేఎల్ సెంటర్లో ఉన్నామండి. సో బాటు కేవ్స్ నుంచి నేను జెంటింగ్ ఐలాండ్ వెళ్దాం అనుకున్నాం కదా. నాకు ఈవినింగ్ ఫ్లైట్ వచ్చేసేసరికి 6:30 ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవ్వాలంటే టైం పట్టేస్తుంది అని క్యాన్సిల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు కేఎల్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిన్న కేఎల్ టవర్ 6 వెళ్ళాము కదా, అక్కడ ఆడియన్స్కి ఒకటి చెప్తానండి. ఏంటంటే మనము కేఎల్ టవర్లోకి వెళ్ళేటప్పుడు అడ్వాన్స్గా ఆన్లైన్ ఏమైనా బుక్ చేసుకోండి బెటర్. సో టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వేషన్ డెక్ కన్నా స్కై బాక్స్ అండ్ స్కై డెక్ ఉంటాయి, అది కాంబోలో బుక్ చేసుకోండి, అది బెటర్. ఎందుకు చెప్తున్నానంటే చెప్తా లాస్ట్లో చెప్తా. అయితే ఆ రెండు బుక్ చేసుకున్నారంటే కాంబినేషన్లో బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత కింద నుంచి వెళ్ళేటప్పుడు వెదర్ సరిగా ఉంటేనే పైకి పంపిస్తాడు, లేదనుకో లేదండి నెక్స్ట్ డే రమ్మంటాడు. మీరు నెక్స్ట్ డే రమ్మంటాడు కదా అని చెప్పి వెళ్ళిపోకండి, ఒక 1/2 hour, 1 hour ఆగండి. ఆగిన తర్వాత మళ్ళీ క్లైమేట్ సెట్ అయితే మళ్ళీ పంపిస్తాడు పైకి. మళ్ళీ నెక్స్ట్ డే రావాలంటే పెద్ద అక్కడికి రీచ్ అవడానికి మనకి అప్పనప్ప బస్సులే వెళ్ళచ్చు, లేదంటే క్యాబ్లో వెళ్ళాలంటే మళ్ళీ కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు పైకి వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మనము స్కై బాక్స్లో ఫోటో దిగడానికి అక్కడ టైమర్ పెడుతున్నాడండి. సో మాకు తెలియక ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నాం. ముగ్గురుకి ఒక టోకెన్ ఇచ్చాడు, స్కై బాక్స్ 1, స్కై బాక్స్ 2 అనమాట. 2 టోకెన్స్ ఇచ్చాడు. వెళ్ళిన తర్వాత 45 సెకండ్స్ పెట్టేసేసి టైమ్ అప్ అనేస్తున్నాడు. విషయం ఏంటంటే ఈచ్ అండ్ సపరేట్ టికెట్ తీసుకున్నాం కదా, అప్పుడు 45 సెకండ్ పెట్టాలి. కానీ వాడు ముగ్గురికి కలిపి 45 సెకండ్ పెడుతున్నాడు. అది మేము కొంచెం గట్టిగా అడిగిన తర్వాత మళ్ళీ మాకు సపరేట్ టికెట్స్ ఇస్తాడు. ఎందుకంటే 45 సెకండ్స్ అనేది సరిపోదు, ఫొటోస్ టకటకటకటగా దిగాలన్నా టైం పడుతుంది. సో ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఐదుగురు కానీ వెళ్ళినప్పుడు సపరేట్గా టోకెన్స్ తీసుకోండి. మీరు ఎంతసేపు అయినా ఫోటో తీయవచ్చు, ఎంతసేపు అయినా అంటే 45 సెకండ్స్ లోపల ఫోటో తీయవచ్చు. సో ఇది మటుకు జాగ్రత్త. నాకు ఇదైతే మెయిన్ పాయింట్ అనిపించింది. వర్షం అయితే స్టార్ట్ అయిందండి మలేషియాలో కౌలాలంపూర్. కేఎల్ సెంటర్లు డబుల్ డెక్కర్ బస్సు సరా. కేఎల్ఏ సెంటర్ నుంచి మనం ట్రైన్ దిగిన తర్వాత ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ మీకు బస్సు ఉంటుందండి, కిందకి వెళ్ళిపోవచ్చు. మనకు తెలియక కేఎల్ ఇక్కడ బుకెట్ బిద్దానికి వెళ్తాం కదా మోనో రైలు, అటంతా తిరిగి వెళ్తున్నాము. మనం వెళ్ళి కిందకి వస్తున్నాము, అవసరం లేదు. లోపల నుంచి ఇలా వచ్చేస్తే ఇవ్వచ్చు. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కేఎల్ సెంటర్ నుంచి ఇలా బస్సులు ఉంటాయండి. టికెట్ కౌంటర్ వచ్చి ఉంటుంది, 15 రింగిట్స్ పడుతుంది అడల్ట్కి, చైల్డ్కి వచ్చేసి 10 రింగిట్స్. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము. కేఎల్ సిటీ నుంచి ఇక్కడికి 1 hour పట్టింది. 4 o'clock బయలుదేరాము, 5 o'clock అలా దిగుతారు. సో ఇది KL2 అనమాట లోపలికి వెళ్ళిపోవడం. సో ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాము లంకావి. అండ్ లంకావి ప్రైర్ ఎంత పడింది తెలుసా, లోపలికి వెళ్ళాయి చెప్తాను. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jockstock.com jakstock.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jockstock.com.